తెలంగాణ ఎన్నికల ప్రచారం తుదిగట్టానికి చేరిన వేళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. తనకు ఎంతో ప్రియమైన తెలంగాణ ప్రజలకు వద్దకు రాలేకపోతున్నానని, కానీ మీరందరూ తన గుండెకు చాలా దగ్గరగా ఉంటారని తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలను పూర్తి అవ్వడం చూడాలనుకుంటున్నానని తెలిపారు. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మనమందరం మార్చాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. ప్రజల కలలు సాకారం అవ్వాలన్న మంచి ప్రభుత్వం లభించాలని తెలిపారు. మార్పు కోసం కాంగ్రెస్ కోటయాలని ప్రజలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ కి మేరీ బహనో ఔర్ ప్యారే భాయో నమస్కారం. మే ఆప్కే బీచ్ నహీ ఆ పాయి లేకిన్ ఆప్ సబ్ మేరే దిల్ కే బహుత్ కరీబ్ హో. ఆజ్ మే ఆప్ సే కుచ్ కహనా చాహతీ హూ. తెలంగాణ माँ के शहीद के बेटों का सपना मैं पूरा होते देखना चाहती हूँ. मैं दिल से चाहती हूँ कि दोराला तेलंगाना को हम सब प्रजाला तेलंगाना में बदल दे. आपके सपनों को साकार करें और आपको एक सच्ची और ईमानदार सरकार दे. आपने सोनिया अम्मा कहकर मुझे अपार श्रद्धा और सम्मान दिया है. मुझे माँ सम्मान माना. इस प्रेम और आदर के लिए मैं आपकी सदा आभारी रहूंगी और आपके प्रति हमेशा के लिए समर्पित रहूंगी. तेलंगाना की अपनी बहनों से, अपनी माताओं से, तेलंगाना के अपने बेटों से, अपनी बेटियों से, अपने भाइयों से मेरी गुजारिश है इस बार अपनी पूरी शक्ति बदलाव लाने के लिए इस्तेमाल करो. कांग्रेस के लिए वोट करो. मारपू कवाली, कांग्रेस रवली. जय तेलंगाना, जय हिंद.